ప్రగతి సభ. కార్యక్రమానికి అధ్యక్షం వహిస్తున్న పెద్దలు, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమూర్తి భాస్కర్రావు గారు, ఈరోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడానికి ఈ ప్రగతి సభను ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన పెద్దలు, తెలంగాణ యువనేత యువ కిషోరం, రేపటి మీ యువతకి ఆశాకిరణం, తెలంగాణ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటి రామారావు గారు వేదిక మీద ఉన్న పెద్దలు, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బాలనాయక్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు, మిత్రులు కన్నె ప్రభాకర్ గారు, పూల రవీందర్ గారు, శాసనసభ్యులు మిత్రులు వీరేశం గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రవీంద్ర కుమార్ గారు, శేఖర్ రెడ్డి గారు, కిషోర్ గారు, వేదిక మీద ఉన్న ఇతర సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మిర్యాలగూడ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, యువ నాయకుడికి కేరింతలతో అద్భుతంగా స్వాగతం జరిపిన యువత మిత్రులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ గారు కాదు, కేటీఆర్ గారు వెళ్తేనే ఈ రకమైన అద్భుతమైన ఆదరణ కనబడుతూ ఉంది ప్రజల్లో. అభివృద్ధికి సంబంధించి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పెద్దలు భాస్కర్రావు గారు చెప్పినారు, సుఖేందర్ రెడ్డి గారు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా కేవలం 3 సంవత్సరాల కాలంలోనే నెరవేర్చింది. ఆ హామీల అమలు ప్రారంభమైంది కాబట్టే ఇక ఈ రాష్ట్రంలో ఇంకొక పార్టీతో అక్కర లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆశలేందో, వాళ్ళ కోరికలేందో అమరులు కలగన్న తెలంగాణ ఎట్లా ఉండాలనో తెలిసిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టే ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ అమలవుతున్నాయి. అందుకే ఇంకా మేం ఆ పాత పార్టీ, రిటైర్ అయిపోయే పార్టీలో ఉండే అక్కర లేదు అని చెప్పి మేం కేసీఆర్ వైపు వచ్చినామనే మాట కూడా వారు స్పష్టంగా చెప్పాను. ఇంకా కొద్దిమంది మాయకులు మిగిలినరు అక్కడ. నిన్న మొన్న మాట్లాడుతున్నారు, మనం వింటున్నాం. ఎక్కడ మాట్లాడుతున్నారు? ఎదురుగా మీడియా వాళ్ళు కూడా లేకుండా సభ పెట్టుకొని వాళ్ళే హైదరాబాద్ నుంచి వెళ్ళి వాళ్ళు వయకాంచి 100-200 మందిని తీసుకుపోయి ఓ యాత్ర అని పెట్టి అక్కడ మాట్లాడి వస్తున్నారు. సెలవులు తీసుకొని మధ్యలో మళ్ళీ అలసిపోయినందుకు ఏం మాట్లాడుతున్నారు? నిన్న కూడా చూసిన నేను, ఉత్తమ కుమార్ రెడ్డి ఏ మాకే 80 సీట్లు వస్తాయి అని అన్నాడు నిన్న. మేము కారులో వచ్చేటప్పుడు మా మిత్రులు ఎమ్మెల్యేలు అంటుండ్రి, ఈ 80 సీట్లు అన్నాడు ఏంటి కావచ్చు అన్నాయి, ఏమన్నా కాలేజ్ సీట్లు గిట్ట వస్తాయా వీళ్ళకు, మనం పెట్టిన గురుకుల పాఠశాల సీట్లు గిట్ట ఇప్పిస్తున్నావా నువ్వు, లేకపోతే ఏమన్నా పంచాయతీ అసెంబ్లీల గిట్ట, మొన్ననే సారు గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసిండ్రు, దాంతో గ్రామ పంచాయతీలు గెలిచే ఆశను కూడా పోయినాయి. మొత్తం రాష్ట్రంలో వస్తే గిస్తే 80 గ్రామ పంచాయతీలు వస్తాయని తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అనేది కల కూడా కానీ అక్కడ లేదు, ఒక్క సీటు కూడా అసెంబ్లీకి మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ఏమిటికేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు? తెలిసి తెలిసి ఓటును ఎందుకు ప్రజలు ఖరాబ్ చేసుకుంటారు?
ఏం కారణం చేత వేయాలి? మీరు 60 ఏళ్ళ నుంచి వెళ్ళి ఏం ఎలగబెట్టింది లేదు, ఉరగబెట్టింది లేదు, ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలిపి నాశనం చేసింది మీరు. తెలంగాణ కావాలని అడిగితే 69లో 370 మంది పైగా తెలంగాణ యువతి యువకుల్ని కాల్చి చంపింది మీరు. ఇవాళ వచ్చిన తెలంగాణను అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నది మీరు. ఏ రకంగా, ఎందుకు, ఏ కారణం చేత ఓటేస్తారు ప్రజలు మీకు? 2014లోనే మీతో కాదని గుర్తించే తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆరే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే మా ఆశలు నెరవేరుతాయని చెప్పి కేసీఆర్ గారికి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పారు ప్రజలు. ప్రజలు కోరుకున్న దానికంటే ఎక్కువ, ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువ, ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. ఆ మాటకొస్తే, ఈ దేశంలో ఈ 70 సంవత్సరాల కాలంలో 14 సార్లు జరిగిన ఎన్నికల్లో ప్రతి పార్టీ మాట ఇచ్చింది, మేనిఫెస్టో ఇచ్చింది, కానీ వాళ్ళకి ఇచ్చిన అధికారం ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేసిన ఏ పార్టీ ప్రభుత్వం లేదు భారతదేశంలో. కానీ కేవలం 3 ఏళ్లలోనే అమలు చేసిన ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. అందుకే ఇవాళ కేసీఆర్కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది, టీఆర్ఎస్కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది. మిమ్మల్ని అధికారం ఇస్తే మీరు చేయలేరని ప్రతిపక్షంలో కూర్చోబెడితే కనీసం ప్రతిపక్షంగానైనా మీరు పనిచేసే దాంట్లో విఫలమైంది. ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తా ఉన్నారు, ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం ఉండాలి, పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలంటే ప్రతిపక్షం కూడా ఉండాలి అని. ప్రభుత్వం ఏమైనా చేసే దాంట్లో పాలసీలలో తప్పుంటే, చేసిన పాలసీ అమలు చేయడంలో పొరపాటు ఉంటే ప్రతిపక్షం చెప్పాలి, సరిచేయాలి. మీరు ఏ సూచన ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరు చెప్పాలి ఇప్పటివరకు? కానీ అసెంబ్లీకి రమ్మంటే కాంగ్రెస్ వాళ్ళకు భయం అవుతుంది. 10వ తరగతి పరీక్షకు చదువుకోనోడు పోయేటప్పుడు ఎట్లా భయపడతాడో జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి గట్లా భయపడుతున్నారు. గతంలో మనం చూసినాం, ఎప్పుడు పేపర్ చదివినా ఏ అసెంబ్లీ పెట్టాలి అని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేసేది, పాలకపక్షం తప్పించకపోయేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, వారం పెట్టాలని వాళ్ళు అడిగితే ముఖ్యమంత్రి గారు 15 రోజులు పెడదాం, నాకు సరిపోదు, నేను చేసినాయని చెప్పుకోవాలి, మీరేం చెప్తారో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. పోయినసారి అసెంబ్లీకి 4 రోజులు 5 రోజులు వచ్చిపోయాను, ఈసారి మొత్తమే పరీక్ష రాయడమే ఎగ్గొట్టారు, మొదటి రోజే బంద్ చేసిండ్రు. ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే ఉరికురికి నేను గజ్వేల చేస్తానని మాట్లాడిండు. గజ్వేల ఎందుకు, నీ నల్లగొండలనే ఎన్నిక చేస్తున్నావు ఎందుకో, పారిపోయి కోర్టుకు పోయినావు పిరికి దద్దమలాగా, ఛాలెంజ్ చేయాలి దీపాలు నువ్వు వేసి, నేను సిద్ధంగా ఉన్నా ఎన్నికలకు. మీరు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిరు, నేను కోర్టుకు పోను, పెట్టండి ఎన్నిక అని చెప్పి ఎందుకు మాట్లాడతలేదు? కోర్టుకు పోయి దొంగచాటుగా స్టే తెచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? గెలవమని తెలుసు కాబట్టి, ఈ జిల్లాను నాశనం చేసింది మీరు కాబట్టి, ఒకరొకరు 6 సార్లు 5 సార్లు 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలై, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీరే మంత్రి అయి, మీ సొంత నియోజకవర్గంలో కూడా మంచినీళ్ళు ఇవ్వని జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోంటి రెంకరెడ్డి గారు ఉత్తకోతలు కోసుడు తప్ప ప్రజల్లో మీకు ఏం లేదనే సంగతి ఇప్పటికీ అర్థమైంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో నల్లగొండ జిల్లా మొత్తంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరటం ఖాయం. ఇవాళ మిర్యాలగూడలో వచ్చిన ప్రజలు చూస్తేనే రేపు నాగార్జునసాగర్ కెనాల కింద కూడా ఏం ఫలితం వస్తుందో అర్థమవుతా ఉంది. ఇది నాగార్జునసాగర్ అయినా, హుజూర్ నగర్ అయినా, కోదాడు అయినా, మిర్యాలగూడ అయినా, దేవరకొండ అయినా, నల్లగొండ అయినా, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, నగరికల్, సూర్యాపేట, ఎక్కడ పోయినా ఇవాళ ప్రజల్లో ఇదే ఆధారణ కనబడుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా దింపుడుగల్లం ఆశతో ఎదురు చూస్తుంది. దింపుడుగల్లంలో బయటకు వచ్చిన వాళ్ళు మనం ఎక్కడ చూడలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. కేవలం ముఖ్యమంత్రి గారిని తిట్టడం,
ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని తిట్టడం, అర్థం లేని ఆధారం లేని ఆరోపణలు చేయడం తప్ప మీరు ప్రతిపక్షంగా కూడా చేసింది ఏం లేదు. కాబట్టే ఇవాళ ప్రజల్లోకి వెళ్ళే ముఖం లేదు, ఓటు అడగడానికి మీకు హక్కు లేదు. కేసీఆర్ గారి గురించో కేటీఆర్ గారి గురించో ఇంకొంచెం మాట్లాడే హక్కు మీకు లేదు. ఈ జిల్లాలో ఒక్కసారి కూడా ఒక్క ఓటు అడగడానికి కూడా హక్కు లేదు. మీ పాపం వల్లనే ఒక్క ఊర్లో ప్రారంభమైన ఫ్లోరిన్ మొత్తం జిల్లాలో 1000 గ్రామాలకు విస్తరించింది. ఇవాళ ఈ జిల్లాలో వచ్చే సగం జబ్బులకు కారణం కాంగ్రెస్ పార్టీని. మంచినీళ్ళు ఇవ్వలేని మీ చేతగాంతనానికి ఇవాళ ఆ నీళ్ళు తాగడం ద్వారానే సమస్యలు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే నదుల నుంచే నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి ఇస్తామని చెప్పిండ్రు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కూడా మన జిల్లాలోనే అత్యంత దారిద్రంగా కాంగ్రెస్ పార్టీ పాలనకు గుర్తుగా మిగిలిపోయిన మునుగోడు నియోజకవర్గంలోనే ఆ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసిండ్రు. ఈ జిల్లాలో 4 వైపులా సస్యశ్యామలంగా చేయడానికి నాగార్జున సాగర్ కెనల్ బోను, మిగతా ప్రాంతంలో దేవరకొండ, మునుగోడు, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, సూర్యాపేట, నకరికల్ ప్రాంతాలకు కూడా ప్రతి ఎకరానికి నీళ్ళు కలిసిన అన్ని ఏర్పాట్లను కూడా చేసిండ్రు. వచ్చే 2 సంవత్సరాల కాలంలో అన్ని ప్రాజెక్టులు పూర్తయి, మొత్తం జిల్లా సస్యశ్యామలం కావాల్సిన పద్ధతుల్లో కూడా అన్ని ప్రణాళికలు కూడా పూర్తయినాయి. ఈ రకంగా ప్రతి ఒక్కరి గురించి, ప్రతి మూల గురించి, ప్రతి ఊరు గురించి ఆలోచించే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం అందరం నడవాలని, అదే పద్ధతుల్లో తెలంగాణకు యువతకి ఆశాకిరీటంగా వస్తున్న కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన అభివృద్ధి, దేశం మొత్తానికి ఆదర్శమయ్యే పద్ధతుల్లో జరుగుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ.